జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? మాకైతే పెద్ద బాగాలేదండి. నవరత్న పథకాలను పెట్టిన ఈ పథకాలు ఎంతవరకు లబ్ధి పొందారు మీరు? మాకు ఏం పెద్ద లబ్ధి జరగలేదండి దానివల్ల. కోడికత్తు సీన్ ఏమైపోయాడు, అసలు బెయిల్ వచ్చిందా? అదైతే తెలియదు అని కావాలని నాటకం ఆడించినట్టుగా అనుకుంటున్నారండి అందరూ. మరి నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా? ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు గారే చేశారండి. కనీసం నిరుద్యోగులకి నిరుద్యోగ భృతన్న ఇచ్చారు ఆయన గతంలోని, ఇప్పుడు నిరుద్యోగులకి అది కూడా లేదండి. గతంలో అన్న క్యాంటీన్ అనేది ఉంది, ఉందండి, తీసేశారు. దానిపైన మీరేమనుకుంటున్నారు? నిరుపేదలకి మామూలుగా ఇప్పుడు మాకు ఇక్కడ ఉందండి, మాది పెద్దాపురం, మాది సిరివాడ. మేము పెద్దాపురం ఏమన్నా పని మీద వెళ్ళాము అనుకోండి, మాకు ఏదో భోజనం గట్రా చేయాలంటే అన్న క్యాంటీన్లో తినుకోవాలండి. మాకంటే ఇంకా అక్కడ ఇంకా పేద ప్రజలు గట్రా బతికోరు అన్న క్యాంటీన్లో భోజనం చేసి. అదేమీ లేకుండా తీసేసి ఈయనైతే దారుణంగానే చేశారు. సచివాలయంలో వారంటీల వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగిందా? అదే పెద్ద ముప్పండి. దానివల్ల మాకైతే దానివల్ల పెద్ద అవగాహన లేదండి దాని మీద, మాకు పొట్టేం లేదు దాని గురించి. రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఓడిపోతారండి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సింగిల్గా చేసినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారండి. ఎందుకని? ఎందుకని ఇప్పుడు ప్రజా మద్దతు చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఎక్కువ ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. అదండి, చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన మంచి పనులు ఏంటి? మంచి పనులు అంటే చాలా ఉన్నాయండి. ఆయన చేసిన చంద్రాన భీమా ఉందండి, అన్న క్యాంటీన్ పెట్టారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చాడండి, అన్ని విధాలుగా పేద ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఆయన బోల్డ్ పథకాలు తీసుకొచ్చారండి అప్పట్లోని. ఇప్పుడు ఆయన ఉందండి, ఆయన పరిపాలన గ్యాస్ సిలిండర్ ధర 500 అండి, ఈ రోజు ప్రస్తుతానికి 1200 ధర అండి. సామాన్యుడు ఇంకా ఎలా బతకగలుగుతారండి ఇంకా పేద ప్రజలు? మాకు కావాల్సింది అదే కదండి. రైతులకి జగన్ గారి వల్ల మంచి జరిగిందా, చంద్రబాబు నాయుడు గారి వల్ల మంచి జరిగిందా? రైతులకి అయితే చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగిందండి. అప్పుడు ఏ కష్టం లేకుండా ఎవరికాళ్ళు సొంతంగా అమ్ముకుండిపోరండి. అప్పుడు మాకు ఈ పెద్దాపురం ఏరి మా ఏటుపట్టు అంతా కూడా బ్రహ్మాండ షుగర్ ఫ్యాక్టరీ ఉండేదండి మాకు. దానివల్ల మాకు మేలు జరిగిందండి రైతులకి, లేబర్కి కూడానే. ఇప్పుడు అది పోయిందండి. జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? అన్నీ నెరవేర్చలేదు కదండి. ఏమేమి ఉన్నాయి? ఆయన ప్రత్యేక హోదా 30 మంది ఎంపీలు తీసుకొస్తే నేను కేంద్రం మెడల్ వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తానాడండి. ఆయన తీసుకురాలేదు కదండి, అది ఒకటండి. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానాడండి, జాబ్ క్యాలెండర్ లేదు కదండి. నిరుద్యోగులు అంతా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ ఏదో మనకి సరిగ్గా దాని గురించి తెలియదు కానీ ఇప్పుడు ఉద్యోగులంతా కూడా చూడండి, ఇలా పీఎఫ్ లేదు లేదని ఇప్పటికీ ధర్నాలు చేస్తున్నారు కదండి. ఇండియాలోనే డబ్బున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, దీనిపై మీ కామెంట్ ఏంటి? వాస్తవం అండి, జనమంతా అదేగా చెప్పుకుంటున్నారు. జగన్ గారు పోస్టర్లు కుక్కలు కోతులు చించాయంటారు, దీనికి కారణం ఏంటి? అట్లు కూడా నచ్చలేదేమండి ఆయన, అది మనం ఏం చెప్పుకుని దానికి. కుక్కల మీద కేసు పెడతారు కదా, దీని ఎంతవరకు వర్తిస్తుంది? ఇంకా అయ్యే చెప్పుకుంటే మళ్ళీ చింపే తర్వాత ఏమో కరితే అదండి. రాబోయే ఎలక్షన్లో 2024లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నాం, ఆయన వల్ల ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుద్ది అని. అదండి, ఓకే సార్, మేలు జరిగిద్ది అని. 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారా? అవుతారండి. ఎందుకు? ఆయన కావాలనుకుంటున్నారు కదండి జనం. మామూలుగా అభివృద్ధి అది రోడ్లు అని ఇప్పుడు ఆల్రెడీ రాజధాని 3 మొక్కలు చేస్తారన్న దాని గురించి అల్లిపోతున్నారండి ప్రతి ఒక్కరు కూడా. ఈ రాజధాని అది పూర్తవుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, బోల్డన్ రోడ్లన్నీ గతంలో డెవలప్ చేసి ఉన్నారండి. వీళ్ళందరూ రోడ్లన్నీ గోతులు పెట్టాడండి, మళ్ళీ అలాంటి పెట్టుబడి పెట్టి మళ్ళీ సమర్థతంగా చేయాలని జనం కోరుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాలనల మధ్య తేడా ఏంటి? ఇంకోటి డబ్బులు వృధా చేసేసాడండి, జనాలకి అందరికీ ఉత్తినే పంచిపెడతాం అనుకుంటున్నాడు తప్ప 1 రూపాయి పంచిపెడుతున్నాడు అండి. దానికి 10 రూపాయలు అప్పు తెస్తున్నాడండి, దానివల్ల మళ్ళీ జనాల మీద రేట్లు అన్నీ పెంచేసి మొత్తం మీద వేస్ట్ కోర్సులు ఎక్కువ పోయండి. కోడికత్తు సీన్ ఏమైపోయాడు, బెయిల్ వచ్చిందా? కోడికత్తు అంతా సానుభూతి పెరగడం కోసం, జగన్మోహన్ రెడ్డిని చంపేసి చంద్రబాబు నాయుడు ఎక్కేస్తాడు అన్న సానుభూతి పెరగడం కోసం ఆయన సృష్టి అండి అది అంతే డ్రామా. నిరుద్యోగులకి చంద్రబాబు గారు మంచి చేశారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా? నిరుద్యోగ అభివృద్ధి అని చెప్పేసి మామూలుగా 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారండి. బాబు వస్తే జాబ్ రావాలని అని అనివారండి. జాబు రావాలంటే జాబు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చే జాబులు వేయని అనివారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇండస్ట్రీలు పరిశ్రమలు తీసుకొస్తే అప్పుడు జాబ్ ఇచ్చి ఆ మాట నిరూపించుకుందిరండి.
ఆ మాట నిరూపించుకోలేకపోడు కదండి. మరి సచివాలయాలు వారంటీల వల్ల ఆంధ్రప్రదేశానికి మంచి జరిగిందా? వాలంటీర్ల వల్ల అంటే ఇప్పుడు ఇప్పుడు మా ఊరు ఉందండి, ఎయ్యి ఓట్ల మీద ఎయ్యి ఓటు ఇంక ఉందండి, దానికి 80 మందిగురు ఉన్నారండి. మామూలుగా నిజంగా వర్క్ చేస్తే మంచి జరగాలంటే 2-3 అయితే సరిపోతారండి. దానివల్ల వేస్టే కదండి, వాళ్ళ ఆఫీస్లో కూర్చోవడం తప్ప జీతాలు తీసుకోవడం తప్ప ఉపయోగం లేదండి. ఏదైనా వాలంటీర్ పని అడిగినా అది మళ్ళీ సర్పంచ్ చేతికి చెప్పి ఆడికి చెయ్యాలా వద్దని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుని చేస్తారండి. మందు మద్యం నిషేధం జరిగింది అన్నారు, ఎంతవరకు జరిగింది? మద్యం నిషేధం జరగలేదండి, తర్వాత నీరసాలు వచ్చేసేలాగా లోన అవయవాలన్నీ నశింపించిపోయి మొత్తం అన్ని వ్యాపారం అండి. అది ఎందుకని కల్తీ ముందు అండి, అంతానే గవర్నమెంట్ అమ్మేంతడం తప్ప అదంతా కల్తీ అండి. లోన అవయవాలు ముందు గతంలో కంటే బాగా జనం చచ్చిపోయారండి ఎక్కువ మంది ఆ తాగడం వల్ల. జగన్ గారు ఇచ్చిన హామీలు అంతా నెరవేర్చారా? లేదండి, చాలా అందరికీ ఏదో లేబర్కే ఇప్పుడు ఎవరికైనా 10,000 అప్పించామనుకోండి, ఎవడో రైతు ఎవడో అలాంటి ఎస్సీలకి గట్రా కొద్దిగా మన పథకాలు బాగానే ఉన్నాయండి అని అనుకుంటున్నారు తప్పండి, అసలైన పథకాలు ఏమీ లేవండి. నవరత్న పథకాల వల్ల ప్రజలకు ఎంతవరకు లబ్ధి పొందారు? నవరత్నాలు అందునోడికి అందుతండి, నిరుపేద అన్నవాడు ఎప్పుడూ కలగా ఉంటున్నాడండి. రైతులకి జగన్ మంచి చేస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారా రైతులకి? రైతులకండి, రైతులకి అయితే చంద్రబాబు నాయుడు అండి అంటే ఉపాధి ఉండేది అండి మెయిన్. ఇవాళప్పుడు ఇప్పుడు ఇదివరకు ధాన్యాలు ఉన్నాయండి, సచివాలయాలు కట్టేసి ధాన్యం అమ్మేస్తున్నాం గవర్నమెంట్ అని అనుకుంటున్నారు తప్ప అది బయట జనాలకి కనపడుతుందండి అంతే. వేరే విధంగా ఇప్పుడు ఇప్పుడు సబ్సిడీ ఉంటుంది కదండి పిండి బత్తాల మీద కానీ మందుల మీద కానీ ఇలాంటి సబ్సిడీ ఇచ్చిందనుకోండి అందరికీ వర్తించండి. ఇదేమో పని చేసుకుంటూ వాడికి కూడా వ్యవసాయం కౌలుదారులకు కూడా అందరికీ ఉపయోగపడేది అండి. వాటి మీద ఉండాలండి, అందరికీ నలుగురికి మంచిది ఇది ఉందండి. ఒక 50 ఎకరాలు 10 ఎకరాలు రైతులకి లబ్ధి అండి గవర్నమెంట్ రైతుకి చేసేది. చిన్న కారు రైతులు దెబ్బైపోతున్నారు కదండి, దానివల్ల పిండి బత్తాల మీద సబ్సిడీలు ఉన్నాయనుకోండి మందుల మీద పిండిల మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అది కౌలుదారులు దెబ్బైపోతున్నారు అండి దీనివల్ల. వివేకారెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మామయ్యని అరెస్ట్ చేశారు సిబిఐ, దీనిపై రాజకీయ కుట్ర అనుకుంటారా లేకపోతే ఎవరైనా ప్రత్యేకంగా? ఇవన్నీ సిబిఐ చూసుకుంటుందండి, అంత లోతులే మనకి తెలియదు కదండి, మాది విలేజ్ కదండి, మరి తెలియని మనం కల్పించి చెప్పినట్టు ఉండకూడదు కదండి. ప్రజలకు మంచి జరగాలంటే ఏ ప్రభుత్వం రావాలి? మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు అండి, కాకపోతే ఓట్లు అయ్యి సీల్ చేస్తాడని చెప్పేసి మా ఉద్దేశం అయితే జనసేన టీడీపీ కలిసి జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నామండి నేను. అదండి రాష్ట్రంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఇప్పుడు మా సామకూడ షుగర్ ఫ్యాక్టరీ పోయిందండి, ఆడు ఏమైనా చెప్తే ఆడు పోగొట్టేసాడు అనుకుంటారండి. అది ఆ ఫ్యాక్టరీతో ఈ గవర్నమెంట్ మాట్లాడి ఏంటి మీకు ఇబ్బంది అంటే మాకు గిట్టుబాటు అవసరం లేదంటే ఆ గిట్టుబాటు గవర్నమెంట్ చేసి అది ఫ్యాక్టరీ నడిపేలా చేయాలండి. అది చెయ్యకపోవడం వల్ల ఇక్కడ మొత్తం ఈ నియోజకవర్గం అంతా పోయిందండి. ఆ పోవడానికి కారణం గవర్నమెంటే అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే అవునండి సీఎం అవుతారంట, ఎవరు సీఎం అవ్వాలనుకుంటారు? చంద్రబాబు నాయుడు అవుతారండి, చంద్రబాబు నాయుడు అవ్వాలండి. ఆల్రెడీ అతను కొద్దిగా తెలివైంది వాడు కాబట్టి దారిలో తీసుకొస్తాడు కాబట్టి, దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆయన చూసుకుని అనుభవం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ అవకాశం పవన్ కళ్యాణ్ గారికి వస్తుందండి. దానివల్ల సింగిల్గా అయితే పవన్ కళ్యాణ్ కూడా పని అవుతుంది ఎట్టి పరిస్థితులు కూడా. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి అనుకుంటారు? రాజధాని పూర్తి అవుద్దండి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుద్దండి, ఇంకా పరిశ్రమలు తీసుకొస్తారండి. ఆల్రెడీ ఒక అనుభవం మీద ఉన్న వ్యక్తి ఇతనైతే నిలబెడతాడని చెప్పేసి కొన్ని పరిశ్రమలు వస్తాయండి. నిరుద్యోగులు ఎక్కువైపోయారండి, ప్రతి ఒక్కరు కూడా చదువుకునే వాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే ఓన్లీ పరిశ్రమ రావాలండి. ఓ పరిశ్రమ వచ్చిందంటే ఒక 500 మందికి ఏదో ఉపాధి కలిగిద్దండి. అలాగ ఉపాధి పెరగాలంటే పరిశ్రమలు రావాలండి. పరిశ్రమలు రావాలంటే అనుభవమైన మనిషి, తెలివైన మనిషి, నమ్మకమైన మనిషి కావాలండి మెయిన్. అదండి బాగా కరెంటు ఉందండి, కరెంటు పోద్దండి. ఆ ఎండాకాలం కరెంటు పోద్దని చెప్తున్నారు తప్ప కౌరులు కరెంటు ఎందుకు పోతే ఇలా నిల్వ చేసుకోవాలండి. ఆ బ్యాటరీస్ అని అదన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, రాబోయే ఎండాకాలంకి కరెంటు కావాలంటే నిల్వ చేసుకుని ఉండాలి ముందుగానే. ఈ డబ్బులు ఏమో పప్పు వేళల్లో పంచిపెట్టేస్తుంటే నిల్వ ఎలా చేస్తాడండి? దానివల్ల ఇబ్బంది అండి, అంతా డబ్బు శూన్యం వేస్ట్ చేస్తున్నాడు అండి, వేర్చుకోవచ్చు ఎక్కువైపోయిందండి. దానివల్ల భారం మనకే పడుతుందండి. ఏదో 10,000 వచ్చేస్తున్నాయి మనకి, ఏదో జగన్ గారు కూడా బైబిల్ ఎట్టుకు తిరిగేస్తున్నారు అని చెప్పేసి అదంతా దేవుడిని కూడా అడ్డెట్టుకుని ఓట్లేంచుకుండి పరిపాలన అండి. ఇదైతే రుణమాఫీ అంటారు, ఎంతవరకు జరుగుతుంది రుణమాఫీ? రుణమాఫీలు అన్నీ అందరికీ లేదు కదండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ఒక 50,000 వరకు ఉన్న బాకీలు అన్నీ కొట్టేయడండి, అందరూ పోయారండి. ఉన్న బాకీలకి మినిమం ఇంత పెట్టాడండి,
ఇప్పుడు ఏళ్ళు ఉందండి, ఏళ్ళు డ్వాక్రా తీసుకుంటారండి. ఆ టయానికి డ్వాక్రా ఉన్నవాడికి వస్తుందండి, డ్వాక్రా లేనివాడికి రాదండి. అదే పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చాడండి. ప్రతి ఒక్కరికి లబ్ధి పొందండి అన్నారు, సమానంగా పొందిందండి. అది ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళకి వస్తున్నాయండి పథకాలు, అర్హత లేని వాళ్ళకి రావండి. బాగా నిరుపేద ఉంటాడండి, కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుందండి. ఆ కార్డు ఇవ్వడం వల్ల గవర్నమెంటే కదండి ఇవ్వాలా. గవర్నమెంట్ కొత్త కార్డు లేని వాళ్ళు కొత్త పెన్షన్లు ఎలా వస్తాయండి, రావు కదా. ఆ కార్డు ఇస్తే మనం కొత్త పెన్షన్లు ఇవ్వాలని అలా అర్హత ఉండాలండి. ఇప్పుడు కార్డు లేనివాడికి నిరుపేదలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి జగన్ అన్న ఇల్లులు ఇస్తున్నాడు అంటున్నారు. ఆ నిరుపేదకి ఇల్లు ఎలాగొద్దండి, ఇప్పుడు ఇల్లు స్థలాలు ఇస్తున్నారండి, ఇల్లు కట్టుకోమంటున్నారు. ఆ డబ్బులు ఉండవండి ఆడి దగ్గర, ఇల్లు కట్టుకోలేకపోతే తలం కోడికి ఇచ్చేస్తున్నాం అంటున్నాడు. ఆడికి ఉన్నాక ఇల్లు లేదు, కట్టుకోనాక డబ్బు లేదు. అదే గవర్నమెంట్ కట్టి ఇవ్వాలి కదా, బాగా నిరుపేదలు ఎవడున్నాడో ఆడి కట్టి ఇవ్వాలి. అంతేగాని మనం 100 మందికి తలాలు ఇచ్చేస్తున్నామని పెద్ద పెద్ద మేళ్ళ ఉన్న వాళ్ళకి అలా తలాలు ఇస్తున్నారండి. నిరుపేద మామూలుగా ఎక్కడ ఉండిపోతున్నాడండి, ఆ నిరుపేద కన్నా వాడికి లేదు కదండి. ఆడికి ఇల్లు కట్టుకోలేకపోతే కొడుకు ఇచ్చేస్తున్నాం తలం అంటున్నారు, ఆడు ఎలా కట్టుకోగలడండి. బాగా నిరుపేదను కనిపెట్టి ఆడికి ఇల్లు కట్టి ఇవ్వాలండి, అది మేలు. అది చేయాలి కదండి, ఇదంతా ప్రజలకు మంచి జరగాలంటే ప్రభుత్వం అనేది మారాలి. ఆ ప్రభుత్వం మాత్రం ఈ గవర్నమెంట్ బాగా నమ్మకంగా రాజశేఖర రెడ్డి ఎలాగైతే చేశాడో అలా చేస్తారని నమ్మి ఓట్లు అయితే వేసారండి, ఆ నమ్మకాన్ని మమ్ము చేసాడండి ప్రతి ఒక్కరికి కూడా. దాని మనిషి మళ్ళీ గవర్నమెంట్ మారాలని కోరుకుంటున్నామండి. నిత్యావసర వస్తువులు ఎక్కువైపోతున్నాయండి. ఇప్పుడు 400 కూలి పని ఇస్తున్నారండి, 400 కూలి పని ఇవ్వడం వల్ల రైతుకి భారమే అండి. కానీ ఈ కూలి పని చేసుకుంటూ వాడికి ఈ ఖర్చులకు వచ్చి బతకలేకపోతున్నాడండి. అటు రైతుకి నష్టమే అండి 400 ఇవ్వడం వల్ల, వ్యవసాయంలో మిగిలితే లేదండి. ఇక్కడ లేబర్కి మిగిలితే లేదండి, కారణం రేట్లు పెరిగిపోవడం వల్ల అండి. అదండి ప్రతి ఒక్కరికి కూడా అదండి.